ఈ పిల్లతోడి దగ్గరగా మాట్లాడటం నేను దూరం నుంచి చూశానన్న. తాజ్ మహల్ గిఫ్ట్గా ఇచ్చాడంటే ఆ లవర్ ఇదే అన్న. వాళ్ళు వల్ల పడ్డ పులపప్ప ఇదే అన్న. ఒక్కటి కూడా లేకుండా మనం కొట్టుకుంటుంటే వాడి లైఫ్ లో ముగ్గురా. గుంజుకొస్తే వచ్చుడేనా చెప్పుడు లేదా? నువ్వెలాగో చెయ్యట్లేదు కదా బావా, వీళ్ళైనా చేస్తారేమో. పెద్దరెడ్డి పెద్దరెడ్డి ఇక్కడ పరువు తీమాక పప్పి వస్తానా. హలో, నేను సిఐడి శ్రీమన్నారాయణ్ని. ఎవడ్రా ఎవడ్రా నా ఉప్పిని తీసుకొచ్చింది? ఇది కూడా కదా. ఎవడ్రా నా తిలక తడక లూకాల్ నూకొచ్చింది సార్? మీరా? ఇదేంటి సార్, ఆ లైఫ్ లో అమ్మాయిని లాక్కొస్తారంటే నా లైఫ్ లో అమ్మాయిని లాక్కొచ్చి నా జీవితాన్ని బర్బాద్ చేశారు. అయ్యో నూకాలే వచ్చేస్తుండ్రా. అది కాదురా ఫ్యాను. ఫ్యాను ఫ్యాను అని నా ఫ్యాన్ రెక్కలిలా కొట్టారు. ఏం చేయలేదు కదా, నిజంగా ఏం చేయలేదు కదా. మన బిడ్డకి వెళ్ళి ఇద్దరం మందేసుకున్నాం పా. ఒకటికి 100 సార్లు చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకుని క్లారిటీ తెచ్చుకుని కనపడండి. వాడి లైఫ్ లోకి ఇంకా అమ్మాయి రాలేదా? రే సుకుమార్, నువ్వు నన్ను లవర్ గా చూసావరా? నేను మాత్రం ఎప్పుడు నిన్ను ఫ్రెండ్ గానే చూసాను. మీ ఆడదయాలు ఎప్పుడు ఇంతేనే? గిఫ్ట్లు ఇస్తే లవర్ అంటారు, ఐ లవ్ యూ చెప్తే ఫ్రెండ్ అని చెప్పి వదిలేస్తారు. దిగమంటావా దూకేమంటావా? మీ మగాళ్ళ గురించి నాకు తెలుసురా. ఊ అంటే సెల్ ఫోన్లు ఇస్తారు, ఊహు అంటే ఏం జరుగుతుందిరా దూకేస్తానంటారు. నేను చెప్పను ఊనా ఊనా. వీడెవడ రాంబాబు, సెల్ ఫోన్ టవర్ ని సిగ్నల్ కోసం కాకుండా సూసైడ్ కోసం వాడుకుంటున్నాడు. పద వీడి సంగతి చూద్దాం. చాందినే నీ మీద నాకు ఇప్పుడు ఒక నిమిషం నమ్మకం లేదు. నువ్వే అనవసరంగా ఏదేదో ఊహించుకున్నావు. హే హే స్మార్ట్ బాయ్, నీకు చాందినియే కావాలా? ఈ నందిని నచ్చలేదా నీకు? నువ్వు కిందకి దిగి వస్తే హగ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్తా, ఓకేనా? డేటింగ్ చేసుకుందాం రా రా రా. డార్లింగ్ అక్కడ కాదు ఇక్కడ దా దా, ఓ హగ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పు. ఏ ముద్దు పెడతావు అనుకుని వస్తే లాక్ కొట్టావేంటి? రే నువ్వు దూకేలోపు అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే నిన్న ఇన్స్పిరేషన్ గా తీసుకుని నీలా ఇంకో 10 మంది రెడీ అవుతారు. కంగారు పడి నువ్వు దూకేసావనుకో ఆ అమ్మాయితో పాటు మొత్తం అమ్మాయిలు అందరూ బ్యాడ్ అయిపోతారు. అందుకే నిన్ను సేవ్ చేశా. అసలు లవ్ అంటే ఏంటో తెలుసా? నాకు కూడా తెలియదు. అది చాలా గొప్పది. చీప్ ట్రిక్స్ ప్లే చేయకు. సారీ సిస్టర్. కమ్ ఆన్ నందు, సేవ్డ్ వన్ బక్రా. చార్మినార్ నుంచి శంషాబాద్ వరకు వెతిక, అమీర్పేట్ నుంచి అంబర్పేట్ వరకు వెతిక, హిమాయత్ నగర్ నుంచి హయత్ నగర్ వరకు కూడా వెతిక. గౌతమ్ ఎక్కడ కనపడలేదే. సెల్ఫీ ఓల్డ్ సిటీ నుంచి హైటెక్ సిటీ వరకు వెతిక. అబ్బా ఆపవే, ముందు ఆర్డర్ ఇవ్వు. ఓకే రా. క్యాపుచినో? ఓకే 2 క్యాపుచినో ప్లీజ్. 3 క్యాపుచినో. కొంచెం పక్కకుండమ్మా. కాఫీ ఏంటమ్మా ఇంత చల్లగా ఉంది? మీరే కదా సార్ కోల్డ్ కాఫీ ఆర్డర్ చేశారు. కోల్డ్ మా దగ్గర ఉంది, నువ్వు కాఫీ ఇస్తే చాలు. అప్పుడు హాట్ కాఫీ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు కదా. కాఫీ వేడిగా ఉండాలి, సమ్మర్ లో సహారా ఎడారంత వేడిగా ఉండాలి. ఓకే సార్. ఏయ్ నందు, నీ గౌతమ్ దొరికాడే. నువ్వు ఫేస్ చూడకుండా లవ్ చేసావు కదా అతను. నువ్వే గౌతమ్ అని చెప్పేచ్చు కదా అన్నయ్య. నేను ఇంప్రెస్ అయిన అమ్మాయికి ఆల్రెడీ నేను లవర్నా? సర్ప్రైజింగ్ గా ఉందిరా. తనకే సర్ప్రైజ్ ఇద్దాం.
కొరియర్ ఫ్రమ్ గౌతమ్. గౌతమ్ కృష్ణ. మా తాత పేరు గౌతమ్ రాజు, మా నాన్న పేరు గౌతమ్ మేనన్, మా తమ్ముడు పేరు గౌతమ్ గంభీర్. టోటల్ గా మాదంతా గౌతమ్ ఫ్యామిలీ. ఆ రోజు ఫ్లాగ్ పట్టుకుంది నేను కాదు, నాలో ఉన్న భారతీయుడు భారతీయుడు పట్టుకున్నాడు. వీడికే నేను కోడల్లా ఉన్నాను, వీడు నా కల్లుడా. చీ, వీడు నాకు మరిదా. చీ, దిస్ ఇస్ మై గిఫ్ట్, టేక్ దిస్. ఫస్ట్ మీట్ లో నేను ఇచ్చే సెకండ్ గిఫ్ట్, ఐ మీన్ ఫస్ట్ గిఫ్ట్. అప్పుడు ప్రైజ్ ఇప్పించారు కదా, టేక్ దిస్. సెల్ఫీలు తీసుకో, ఎంజాయ్ చేసుకో. నేనే మాట్లాడుతున్నాను, నువ్వు అసలు ఏం మాట్లాడటలేదు. మాట్లాడు, టాక్ సంథింగ్ యార్. నేను వెళ్ళొచ్చా? ఓ, మాట్లాడమంటే నేను వెళ్ళొచ్చా అని మాట్లాడావా? ఆల్ రైట్, యు కెన్ గో. ఏరా గౌతమ్, ఫేస్ లో కన్ఫ్యూజన్ ఏంట్రా? ఫేస్ నిండా క్వశ్చన్ మార్క్స్ ఏంట్రా? యు వాంట్ ఆన్సర్? అవును బాబాయ్. హు ఇస్ బాబాయ్? లవర్ బాయ్. లవర్ బాయో ఆఫీస్ బాయో, ఇంతకీ నా లవ్ స్టోరీలోకి నువ్వెందుకు ఎంటర్ అయ్యో? ఎందుకంటే నాకు కొట్టేయటం ఇష్టం, కొట్టేసి లాక్కోవటం ఇష్టం. అందరూ షాపులు తెరిచాక షాపింగ్ చేస్తారు, నేను షాపులు మూసాక షాపింగ్ చేస్తాను. పర్సుకు తెలియకుండా క్యాష్ కొట్టేయడం, నెక్కకి తెలియకుండా నెక్లెస్ కొట్టేయటం, అది మన కెపాసిటీ. ఈజీ మనీ, క్రేజీ థింగ్స్, కేర్ ఆఫ్ అడ్రస్. అంటే అంటే నువ్వు దొంగవా? అంటే నువ్వు దొంగవాని వెటకారంగా అడుగుతున్నావేంటి? ఏ, ఎవరు దొంగలు కాదు? పెద్ద ఎన్టీఆర్ గది దొంగలో కాదా? చిన్న ఎన్టీఆర్ యమ దొంగలో కాదా? ఆ మాటకొస్తే నందిని కూడా దొంగేరా? నా గుండెని దోచేసుకో. ఆదరిద్రం ఎప్పుడు జరిగిందో? 40 ఏళ్ల ఆంటీ మెళ్ళు 4 తులాల గొలుసు కొట్టేయటానికి ప్రయత్నం చేశాను. అప్పుడు నాజుగ్గా ఉన్న ఒక నడుము నన్ను డిస్టర్బ్ చేసి. అప్పుడే డిసైడ్ అయ్యా, ఆ నడుము నాదే, నందిని నాదే. నడుము చూసి లవ్లో పడేది పవన్ కళ్యాణేనా? మేం పడకూడదా? పడచ్చు. ఈ వయసులో కాలు జారి బాత్రూంలో పడాలి, లేదా కేళ్ళ నొప్పులు వచ్చి హాస్పిటల్లో పడాలి. ఇలా లవ్లో పట్టవేంటి బాబాయ్ చిరాగ్గా? రే, నేను ఫిక్స్ అయ్యాను. ఈసారి నువ్వు నందిని వైపు కన్నెత్తి చూసావా, కళ్ళు పీకేస్తాను. మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే నాలుక కట్ చేస్తాను. ఇంకా ఏదైనా చేస్తే బాడీలో పార్ట్లు లేకుండా చేస్తాను. బి కేర్ఫుల్. ఈ ముసలోడు కొంచెం ఎక్స్ట్రా లిక్విడ్ అయినారా, చూద్దాం.